Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hi, Andy. Namaste, Andy. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారండి? ప్రజెంట్ ప్రజెంట్ నేను న్యూస్ ప్రజెంటర్ అండి. బాగా ట్రెండింగ్లో ఉన్నారు మీరు. ఎక్కడ చూసినా సరే, ఏ షార్ట్ చూసినా మీరే కనిపిస్తున్నారు ఫుల్గా. అసలు మీకు ఏమనిపిస్తుంది దీని గురించి? ట్రెండింగ్గా ఉంటున్నారండి. వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియట్లేదు, బట్ వినటానికి చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు అన్ని శారీస్లోనే చేస్తున్నారు కదా, సో ఇది పబ్లిసిటీ గురించి అంత పాజిటివ్గా రావడం గురించి ఇట్లా చేస్తున్నారా అని అడుగుతున్నారు కొంతమంది. అలా అనుకుంటే ఇంటర్వ్యూస్ అన్నీ నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. నా టిక్టాక్ వీడియోస్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నవి ఇలానే ఉన్నాయి. అండ్ నాకు ఎకేషన్ని బట్టి నాకు శారీస్ కట్టుకోవడం ఇష్టం కాబట్టి శారీస్ కట్టుకుంటున్నాను. అంతే తప్పితే నేను ఈ డ్రెస్సెస్ వేసుకోను అవి వేసుకోను అని నేను చెప్పను. నేను జీన్సెస్ వేసుకుంటాను, అకేషన్కి సంబంధించి నేను రెడీ అవుతాను. అంతేకాని అందరి ముందు ఖచ్చితంగా శారీయే కట్టుకోవాలనేది అయితే రూల్ లాగైతే నేను పెట్టుకోలేదు. నా వీడియోస్ మీరు ఒకసారి రీచెక్ చేసినట్టయితే శారీస్లోనూ ఉంటాయి, జీన్సెస్లోనూ ఉంటాయి, డ్రెస్సెస్లోనూ ఉంటాయి. చాలామంది మిమ్మల్ని జూనియర్ శ్రీదేవి, జూనియర్ సౌందర్య అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అవి చాలా పెద్ద మాటలండి. నేనైతే అవి అంటే వాళ్ళు అంటుంటే తీసుకోవడానికి యాక్సెప్ట్, బట్ నేను దానికి అయితే అర్హురాలను అయితే కాదు. ట్రెడిషనల్గా ఉంటాను అని అంటే ఒప్పుకుంటాను, బట్ పెద్ద పెద్ద వాళ్ళతో పోలిస్తే అనంటే మాత్రం ఐ ఫీల్ హ్యాపీ, బట్ నేనైతే ఆ స్టేజ్ అయితే కాదు నాది. అంటే చాలామంది మీకు ట్యాగ్లు ఇచ్చేసారు, జూనియర్ శ్రీదేవి, జూనియర్ సౌందర్య. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ట్రెండింగ్ సాంప్రదాయబద్ధంగా ఏమైనా సినిమాలు తీయాలంటే ఈవెన్ అప్రోచ్ అవ్వచ్చు అని మీ కామెంట్లో మొత్తం అందరూ అట్లా పెడుతున్నారండి మొత్తం. ఓకే, అవి చూసినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మొత్తం? అలా ఏం లేదండి, అదే చెప్పాను కదా వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ తీసుకోవడమే తప్పితే ఆ స్టేజ్ అయితే నాదైతే కాదు. నా అంతటా మా అమ్మ నేర్పించినట్టుగా జస్ట్ ట్రెడిషనల్గా కనిపిస్తాను అంతే. సినిమాలు చూస్తుంటారా? తక్కువ. ఏ హీరో అంటే ఇష్టం అండి? ఇప్పుడు హీరో అంటూ ఎవరు లేరండి. హీరోయిన్స్లో మాత్రం సౌందర్య గారు బాగా ఇష్టం. అంటే నేను రీసెంట్గా కొంతమంది నాకు పంపించారు మీకు ఇంటర్వ్యూ చేస్తా అంటే కొన్ని క్వశ్చన్లు పంపించారు. ఓకే, తెలుగు సినిమాలు ఎక్కువ చూడరు, హీరోలు అంటే ఇష్టం లేదు, మరి తెలుగు పాటలకి ఎక్కువ వీడియోలు చేస్తారు, హీరోలు అంటే ఇష్టం లేదని ఏం చెప్పలేదే. పంపించారు కొంతమంది క్వశ్చన్లు పంపించారు అట్లాగా. క్వశ్చన్స్ మీకు పంపించారు, బట్ హీరోస్ ఎవరు ఇష్టం లేరని నేను చెప్పలేదండి. అందరు వీడియో అందరు మూవీస్ నేను చూస్తాను. థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు సినిమాలు? థియేటర్స్కి చాలా తక్కువ. చిన్నప్పుడు నాన్నగారు ఎక్కువ తీసుకెళ్లేవాళ్ళు. అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం పుట్టిన టైంలో మనం ఎక్కువ ఏ మూవీస్ అయితే చూస్తామో వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాం. నాది కూడా అదే, నాన్నగారు తీసుకెళ్లిన మూవీస్ అవన్నీ చిన్నప్పుడు ప్రతి మూవీ ఏదొస్తే అది తీసుకెళ్లేవాళ్ళు. పెద్దగా అయిన తర్వాత కూడా తక్కువైపోయింది, యాక్చువల్లీ చాలా తక్కువైపోయింది, వెళ్ళటం తక్కువ. ఇప్పుడు సౌందర్య గారు అంటే బాగా ఇష్టం అని చెప్పారు చాలా. ఆవిడ ఏ మూవీ బాగా ఇష్టం? రాజా. రాజా అంటే జస్ట్ పేరుకి మాత్రం చెప్పాలంటే వన్ ఆఫ్ అని అది చెప్పొచ్చు. అన్నీ బాగుంటాయి. ఒక డైలాగ్ ఒకటి మీ నోట్ అంటే అవుట్ డైలాగ్ వినాలనుకుంటున్నారు ఆడియన్స్? డైలాగ్స్ నేను అంత క్యాచ్ చేయలేనండి. ఏదైనా చిన్నది చిన్నది ఏదైనా? లేదు లేదు, చిన్నది కూడా నేను చేయలేను. ఓకే ఓకే. లేదు, ఆవిడ డైలాగ్స్ ఆవిడకి యాక్ట్ అవుతాయి. అంటే ఎంతమంది చేసినప్పటికీ ఆ కళ కానీ ఆ స్పాంటినిటీ కానీ ఆ కళ్ళు తిప్పడం ఆ మూతి చిన్న వంకర ఉంటుంది ఆవిడకి మూతి దగ్గర. ఓకే, ఆ అందం అసలు ఎవరికి రాదు. మీరు రీసెంట్గా బోనాల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, దాని రెస్పాన్స్ బాగా వస్తుంది, దాని గురించి మీరు? యాక్చువల్లీ బోనాల్ సాంగ్ అని బోనల్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. సడన్గా వచ్చింది మాకు ఈ థాట్ చేద్దాము అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి నా యూట్యూబ్ ఛానల్కి. రీల్స్ పెడుతున్నాను. సో 1 ఇయర్ అయింది నేను స్టార్ట్ చేసినప్పటికీ యూట్యూబ్. 3 మంత్స్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేశాను, రీల్స్ ఏవైతే షార్ట్స్ అవి అప్లోడ్ చేయటం. ఆల్మోస్ట్ నాకు 35,000 మెంబర్స్ నాకు 1 మంత్లోనే వచ్చారు. అది చాలా గ్రేట్ అనిపించింది నాకు సెల్ఫ్గా. సో ఒక్కసారి ఏదన్నా కొంచెం మంచి ప్రోడక్ట్ అలా చేద్దాము అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అమ్మవారితో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి బోనాలు సాంగ్ అనుకున్నాము. అనుకున్నప్పుడే ఇంకా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి దాంట్లోకి దిగితే కానీ తెలియలేదు. అంటే నాకు ఎవరితోనూ కాంటాక్ట్స్ చాలా తక్కువ. ఆఫీస్కి వచ్చామా, వర్క్ చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఈవెంట్స్కి చాలా తక్కువ అండి. నాకు ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో వాళ్ళు పిలిస్తే కనుక ఖచ్చితంగా నేను వెళ్తాను. లైక్ అక్క అని పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ ఇట్లా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయిన వాళ్ళతో మాత్రం నేను మంచి మాట్లాడతాను. అంటే దీనికి ఇబ్బంది పడ్డాను బాగా ఎవరు తెలియదు అని అన్నారు కదా. అంటే ఈ ఫోక్ ఇదంతా ఫోక్ సెట్ ఉంటుంది కదండి అమ్మవారి సాంగ్స్. అంటే ఈ సెట్ వాళ్ళు ఎవరు, కొరియోగ్రాఫర్స్ ఎవరు, డాన్సర్స్ ఎవరు,
డిఓపీ ఎవరు, ఇవన్నీ అసలు నిల్ నాలెడ్జ్ నాకు. అంటే మన న్యూస్ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని మాకు నా యూట్యూబ్ ఛానల్కి థంబ్నైల్స్ చేయించి చైతన్య గారిని కాంటాక్ట్ అయితే ఆయన ఒకరు నెంబర్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి లిరిక్ రాసేవాళ్ళని. సో నేను వీడియోస్ చూస్తూ ఉంటే ఒక అమ్మాయిది బాగా నచ్చి నేను ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశాను. ఆ అమ్మాయి ఎట్లనో కాంటాక్ట్ అయ్యింది, పాపం నా గురించి కరీంనగర్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పాడారు. అండ్ అలాగే మ్యూజిక్ ట్రాక్ వచ్చేసి నవీన్ జే గారు అని చెప్పేసి ఇక్కడ అమీర్పేటలో వారి స్టూడియో ఉంది. సో ఆయన ఒకే ఒక మాట అడిగాను, నాకు కొంచెం నాకు నేనే చేసుకుంటున్నానండి, కొంచెం త్వరగా సాంగ్ కావాలి అని చెప్పేసి అనగానే నేను చేస్తానండి అని చెప్పేసి వారు కూడా చాలా తొందరగా క్విక్గా రెస్పాండ్ అయ్యి నాకు చేసి ఇచ్చారు. అండ్ అలాగే జానులిరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫోక్ సాంగ్, ఆవిడ ఆవిడ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా, అంటే ఆ అమ్మాయి ఏంటంటే అమ్మాయి పడే బాధలు, లైక్ అమ్మాయి సింగిల్గా చేస్తుందంటే షీ విల్ సపోర్ట్ అన్నట్టుగా, అక్క మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ట్రూప్ అసలు నాకు సాంగ్ మొత్తంలో చాలా చాలా హెల్ప్ చేశారు. కొంచెం సెట్ వేసే దగ్గర నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఆ టైంలో వాళ్ళ ట్రూప్ టోటల్గా డ్యాన్సర్స్ అన్ని వీళ్ళు, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ మనకేం పట్టింది వాళ్ళు చేస్తే మేము వచ్చి డ్యాన్స్ చేస్తామని చెప్పేసి లైట్ తీసుకుంటారు, లేదు ప్రతి ఒక్కళ్ళు అక్క అక్క అనుకుంటూ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు యాక్చువల్లీ దే ఫుల్ బిజీ, ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఒక్క మాట అడగంగానే మా ఫ్యామిలీ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు, ఎందుకంటే వర్షం ఎండ ఇవన్నీ తట్టుకొని నాకు బాగా హెల్ప్ చేశారు. అట్లా సాంగ్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మీరే ప్రొడ్యూసరా లేకపోతే మీ క్రేజ్ వాడుకుని వేరే ఎవరైనా ప్రొడ్యూసర్గా తీసుకుంటారా? లేదు లేదండి, ఏదైనా నా అంతటి నేనే చేసుకుంటాను. ఓకే, అన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అయితే మీరు సినిమా తీసే చిన్న సాంగ్ చేయడానికి అన్ని డబ్బులు ఎందుకండి? అంటే ఎవరు పరిచయం లేదంటేనే మంచి సాంగ్ తీశారు మీరు. పరిచయం అంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడిన దేనికో దానికి ఇన్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో నా అంతటిగా నేను నాకు యూట్యూబ్లో పెరిగిన దానికి లిటరల్లీ నేను చాలా షాక్ అయ్యాను, ఇంతమంది ఆదరిస్తున్నప్పుడు ఐ డోంట్ బి ట్రై అన్నట్టుగా ట్రై చేశాను. ఇప్పుడు మంత్లీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి ఇన్కమ్? నాకు మానిటైజేషన్ అయ్యి కూడా 3 మంత్స్ అవుతుంది అంతే. ఫస్ట్ ఎంత తీసుకున్నారు మీకు? ఫస్ట్ ఏం లేదండి, ఇంకా అవ్వలేదు. నాకు మొన్నే 20,000 సంథింగ్ ఎంతో పడింది అంతే. ఎన్నో సినిమాలకు వచ్చేది ఏమైనా ఉందా మీరు? అంటే ఒకటి అయితే ఆపర్చునిటీ ఉందండి, ఇంకా స్టిల్ వాళ్ళు డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, ఇఫ్ ఇన్ కేస్ అవుతే మాత్రం అందులో కనిపిస్తాను. అంటే పెద్దవాళ్ళ భారీ తరగా? లేదండి, అదంతా ఇంకా ప్రాసెస్ పెద్దగా వాళ్ళు నాతో ఏం షేర్ చేయలేదు, నన్ను అప్రోచ్ అయ్యారు, దట్ ఐ ఫీల్ గుడ్. అంటే హీరోయిన్గా చేయాలని ఉందా లేకపోతే మెయిన్ లీడే, బట్ హీరోయిన్ అని చెప్పను మూవీలో, ఒక మెయిన్ లీడ్ టోటల్గా మూవీ అంతా ఉంటాను.